నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో స్టూడియో 11 మరియు యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్ ఎమ్మెల్సీ సాగ్ భాష ఎస్పీ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల జిల్లా కేంద్రంలో యువతి యువకుల కోసం బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యూటీ కేంద్రంలో యువతి యువకులకు హైదరాబాద్ బెంగళూరు వాటికి ధీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పురేందర్, సీనియర్ న్యాయవాది ప్రతాప్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. పద్మావతి నగర్ నంద్యాలలో స్టూడియో 11 ఫ్యామిలీ సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక్కసారి విజిట్ చేసి చూడండి, కంప్లీట్ లేడీస్ సెక్షన్ అండ్ జెంట్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెఫినెట్ గా మీరు చూస్తారు. అండ్ మేక్ ఓవర్స్, బ్రైడల్ మేక్ ఓవర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి విజిట్ చేసి ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని, మీ రివ్యూస్ ని మాకు షేర్ చేయండి. Thank you. So we are going to start Studio 11 Salon and Spa now at Nandyala. It is around 150 branches pan India, and we are having the all services like grooming services, facials, haircuts, and grooming services like makeups and everything. And we are offering spa services also. So please come and enjoy our services. Bhushan Garu, Karana Sharya, Ma, Sridhar, 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 Ukur Galsi. కర్నూలు నంద్యాలలో ఎక్కడా లేనటువంటి ఒక స్పా సెంటర్, స్పా అంటే స్పానే అని కాకుండా ఇప్పుడు పెళ్లి కూతురును రెడీ చేయడము, పెళ్లి కొడుకును మేకప్ చేయడము, ఇప్పుడంతా అక్కడ ఉండేటువంటి ట్రెండ్కి తగినట్లుగా బాడీ మసాజ్లు అయితేనేమి ఇలాంటివన్నీ కూడా పెట్టి ఒక దాదాపు నాకు తెలిసి 1 కోటి రూపాయల వరకు ఖర్చు వచ్చి ఉంటుంది. అంత ఖర్చుతో పెట్టి ఒక అత్యాధునిక స్పా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం. యువకులందరూ కూడా మాకు ఉద్యోగం లేదు అని గవర్నమెంట్ని నిందించుకుంటా, ఉద్యోగం లేదని డిప్రెషన్ పోకుండా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడమే కాకుండా ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంటేషన్ చేసే రకంగా వాళ్ళ ఆలోచన విధానంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇది ఈవెన్ ఇప్పటికీ కర్నూలులో కూడా ఇటువంటి అత్యాధునికమైనటువంటి స్పా సెంటర్ లేదు. అటువంటిది నంద్యాల ఓపెన్ చేయడం నంద్యాల జిల్లా అయిన తర్వాత మొట్టమొదటి అత్యాధునిక స్పా సెంటర్ స్టూడియో 11 కావడం చాలా సంతోషం. పబ్లిక్ అందరు కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళని కూడా ప్రోత్సహించాలని అందరికీ కోరుతున్నాం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. స్టూడియో 11 150 బ్రాంచ్ అనుకుంటాను. నంద్యాలలో, నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయడం ఈ మేనేజ్మెంట్కు శుభాభివందనలు. కరుణశ్రీ, జీవన్ భూషణ్ తదితర మేనేజ్మెంట్కు దేవుని దేవుళ్ళ ఇది దీనిలో ప్రగతి మనం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నందనపట్నంలో ఉన్నటువంటి పద్మావతి నగర్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్టూడియో 11 వారికి, సెలూన్ వారికి నా విషెస్ తెలుపుతున్నాను. ఎందుకంటే కేవలం సిటీస్ మాత్రమే పరిమితమైనటువంటి ఇటువంటి సెలూన్లు ఫస్ట్ టైం ఇప్పుడు నంద్యాల కూడా జిల్లా అయిన తర్వాత
ఈ రకంగా పెట్టడం చాలా శుభ సూచకం. దీన్ని బట్టి అర్థమవుతుంది అందరూ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుందో. ఈ స్టూడియో వారికి లెవెన్ వారికి నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం పెద్దలైనటువంటి ఎస్వీ మోహన్ గారు, అలాగే మన విశాఖ భాష గారు కాబట్టి చేతుల మీద ఓపెన్ కావడము, మమ్మల్ని వీటికి అతిథులుగా పిలిచినందుకు ఈ స్టూడియో లెవెన్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాను. హైదరాబాద్కు ఇట్లా పెట్రపాటు స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చేది. అలా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ నంద్యాలలో ఈ స్టూడియోలో ఎవరు అందిస్తున్నారు. వీళ్ళ వ్యాపారం దినదర్భిజ్ చెందాలని చెప్పేసి నంద్యాల పిల్లలందరూ ఒకసారి విజిట్ చేసి ఇలాంటి ప్రోత్సహిస్తే నిరుద్యోగ విధంగా ఇట్లాంటి మన నంద్యాల పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన నంద్యాల ప్రజలు కూడా ప్రోత్సహించి వీళ్ళ వ్యాపారాన్ని డెవలప్ కావడానికి సహకరించాలని కోరుతున్నాను. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి